ఈరోజు ఇంటి నివారణ భాగంగా ఒక హోమ్ రెమెడీస్ దాంట్లో భాగంగా ఒక ముద్ర, అద్భుతమైన ముద్ర. స్నేహితులారా, ప్రతి ఒక్కరికి కూడా హృదయం యొక్క ఆరోగ్యం ఎంత అవసరమంటే, హృదయము 24 గంటలు 365 రోజులు పుట్టిన మన యొక్క ఫస్ట్ మొదటి శ్వాస నుంచి పునః శ్వాస వరకు, లాస్ట్ శ్వాస వరకు అది వర్క్ చేస్తూనే ఉంటుంది. అంటే దాని యొక్క వర్క్ అంటే దాని యొక్క పని చేస్తూనే ఉంటుంది, ఆపేటువంటి అవకాశమే ఉండదు ఎక్కడ కూడా. అవునా? సో ఆపే అవకాశం లేదంటే దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆ హృదయ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? అనవసరమైన ఆలోచన చేయకూడదు, నెగిటివ్ ఆలోచనలు ఒత్తిడి ఎలా ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే, నేరుగా దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కడికి వస్తుంది అంటే హృదయం మీద పడుతుంది. ఓకే, అనవసరమైన నెగిటివ్ ఆలోచనలు ఒక రకంగా ఈ ఎక్కువ ఒత్తిడి అంటే స్ట్రెస్ తీసుకుంటాం కదా, ఆ ఒత్తిడి అయినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మన యొక్క హృదయమే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే అవయవం ఏదంటే హృదయమే, గుర్తుపెట్టుకోండి. దానికోసము దాని హృదయాన్ని ఆ హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. అంటే మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి మాస్టర్కు ఇది ఈజీగా అందేటువంటి ఈజీగా దొరికేటువంటి లాభం, ఇది మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి. మిగతా వాళ్ళకి ఖచ్చితంగా లేదు, అవకాశం లేదు. కొద్దిగా ఏదైనా నెగిటివ్ థింకింగ్ చేస్తే లోపల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కావాలంటే గమనించండి, ఏదైనా ఆవేశం వచ్చింది, మీ లోపల ఏదైనా కోపం వచ్చింది, అలాంటప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ బ్లడ్ ప్రెషర్ పోయి చూడండి, మనము ఏదేదో ఆలోచన ఇక్కడ చేస్తాం కానీ ఆలోచనలు ఎక్కువ చేశాము, భయం ఎక్కువ వచ్చింది మన లోపల, కోపం ఎక్కువైంది, అప్పుడు ఏమవుతుంది, కొన్ని అవయవాల లోపల ఫాస్ట్ వర్క్ చేయాలి. ఆ వర్క్ చేయాలన్నప్పుడు దానికి ఏం కావాలి, ఎక్కువ రక్తం కావాలి. ఆ రక్తం ఎవరు పంపించాలి, హార్ట్ పంపించాలి. హార్ట్ ఎందుకు దేనికి గురవుతుంది, ఒత్తిడికి గురవుతుంది. ఆ ఒత్తిడికి గురయ్యి అంత రక్తాన్ని, ఓకే ఇప్పుడు సపోజ్ ఒక పామును చూసామనుకోండి, ఆ పామును చూసి మనం పరిగెత్తాలి కదా, పరిగెత్తాలంటే కాళ్ళకి శక్తి కావాలి కదా, ఆ శక్తిని ఎవరు సప్లై చేయాలి, ఆ శక్తి ఎక్కువ కావాలంటే ఏం కావాలి, ఆ శక్తి ఎక్కువ కావాలంటే హృదయము ఆ భాగానికి ఎక్కువ రక్తం పంపించాలి, అర్థమైందా? అప్పుడు పరిగెత్తాం, ఆ శక్తి ఆ విధంగా ఖర్చు అవుతుంది అనమాట. అలాగా ఏదైనా ఒక టెన్షన్ పడితే హృదయం ఎక్కువసేపు వర్క్ చేయాలి, ఫాస్ట్ వర్క్ చేయాలి, వేగంగా ఒత్తిడితో వర్క్ చేయాలి. అది ఒకసారి అయితే పర్వాలేదు, పదే 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 అయిందనుకోండి, అప్పుడు నిదానంగా హార్ట్ అటాక్ దారితీస్తాం. కాబట్టి దీన్ని ఆ హృదయం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సాధ్యమైనంత వరకు శాంతిగా, హాయిగా, నిర్మలంగా, నిశ్చలంగా మన మైండ్లో ఉండాలి ఎప్పుడు కూడా. అనవసరమైన టెన్షన్ తీసుకోవద్దు. ఓకే, అదొక కారణం. రెండో కారణం ఏంటంటే మనం తినే ఆహారంలో కూడా ప్రాబ్లం ఉంది. ఒకటి ఒత్తిడి, గుర్తుపెట్టుకోండి, మానసిక ఒత్తిడి లేకుండా ఉంటే మీ ఆరోగ్యం, మీ హృదయం ఆరోగ్యం కలకాలం, మీకు భూమి మీద ఎన్ని శ్వాసలు ఉన్నాయో అన్ని శ్వాసలు ఉండేంత వరకు మీ హృదయం ఏ విధంగా తొందర పెట్టదు మీకు. ఓకే, ఆ లాస్ట్ శ్వాస అయిపోయిందంటే మీరు ఇక్కడ ఉండే అవకాశం లేదు. హృదయం బాగున్నా, కాలేయం బాగున్నా, లోపల అన్ని బాగున్నా కానీ మీరు వదలాల్సిందే ఈ భూమిని కదా. ఎందుకంటే ఉదయం లాస్ట్ శ్వాస అది ఆల్రెడీ నిర్ణయమై ఉంటుంది, నిర్ణయించే ఉంటుంది. లాస్ట్ ఫస్ట్ శ్వాస లాస్ట్ శ్వాస ఆల్రెడీ నిర్ణయించి ఉంటుంది. అయితే అది కూడా ఒక బ్యాంక్ లాగా, శ్వాస బ్యాంక్ అది. ఇప్పుడు నేను 1 కోటి శ్వాసలు తెచ్చుకున్నాను అనుకోండి, నేను చేసే తప్పుడు పనుల వల్ల, నేను చేసే తప్పుడు ఆలోచనల వల్ల, ఆ ఎక్కువ ఉద్రేకము, ఎక్కువ ఒత్తిడి తీసుకోవడము, అనవసరమైన టెన్షన్ తీసుకో, ఇట్లా చేసి ఆ శ్వాసను కొంత తొందరగా ఖర్చు పెట్టాను అనుకోండి, నా బ్యాంకులో డిపాజిట్ ఖాళీ అవుతుంది, అవునా కదా. ఇప్పుడు 1000 రూపాయలు వేసాను బ్యాంకులో, నేను రోజుకు 1 రూపాయి 1 రూపాయి వాడుకుంటే ఎక్కువ రోజు వస్తుంది. అలా కాకుండా ఒకే రోజు 100 రూపాయలు వాడేశాను, ఇంకో రోజు 100 రూపాయలు, 10 రోజులు అయిపోయాయి ఖాళీ కదా. అలాగా మీ శ్వాస బ్యాంక్ అనేది ఉంది కదా, మీరు భూమి మీదకి వచ్చేటప్పుడే మీరు తీసుకొని వచ్చే శ్వాసలు వచ్చేసి నిర్ణయించబడి ఉంటాయి. 1 కోటి శ్వాసలతో పోయి నీ పని చూసుకొని బయటికి పైకి రావాయని పంపిస్తారు, ఆ 1 కోటి శ్వాసలు నీకు ఇస్తారు, నువ్వు బ్యాంకులో పెట్టుకొని వస్తావు. వచ్చాక అనవసరమైన దాంట్లో ఇరుక్కొని లేనిపోని విషయాలు చేసి మొత్తం దాన్ని 20-30 సంవత్సరాలు ఖర్చు పెట్టేసి అప్పుడు ఖర్చు అయింది ఇంకా పదా ఇక్కడి నుంచి అని పంపించేస్తారు, అప్పుడు 30 సంవత్సరాలని అవుట్. ఈ జిమ్ చేసేది, ఆ జిమ్లో ఎక్కువ శ్వాసలు మనము ఖర్చు పెట్టేది, ఇవన్నీ మంచిది కాదు. ఒక యోగి 300 సంవత్సరాలు ఎలా బతుకుతాడు, 280 సంవత్సరాలు ఎలా బతికాడు, మౌనం, నో నో అంటే నో థాట్స్ నో వర్డ్స్, మరి 280 సంవత్సరాలు బతకాలని బతుకుతాడు మరి. ఎందుకంటే చూడండి, ఒక టాటా ఇస్ తీసుకోండి, ఏది తాబేలు, ఒక నిమిషానికి 3 శ్వాసలు తీసుకుంటే గొప్ప అది. మనం ఎన్ని శ్వాసలు తీసుకుంటాం, 15, టెన్షన్ వస్తే 25, ఇంకా టెన్షన్ ఎక్కువది 50. అదే కుక్క తీసుకోండి, 1 నిమిషానికి 20 శ్వాసలు తీసుకుంటుంది, అందుకే 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల అంటే బతకదు అది కుక్క. మనం కూడా అంతే, మన పరిస్థితి కూడా ఎక్కువ శ్వాసలు ఖర్చు పెడతారా, మీరు తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, అర్థమైందా? అది కూడా కాకుండా
సో అంటే ఒక కాలం కాకుండా తొందరగా కొంతమంది వెళ్తూ ఉంటారు, వాళ్ళకి పైనుంచి పిలుపు వచ్చి ఉంటుంది కాబట్టి వీళ్ళు వెళ్తారు. అవి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏదేమైనా మరణం గురించి అర్థం చేసుకోవడం చాలా సంక్లిష్టమైంది, అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు, ఆ మహానుభావులకు మాత్రం అర్థం అవుతుంది. ఓకే, ఏదేమైనా మిత్రులారా, మనము మన యొక్క హృదయం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అది మాత్రం తప్పకుండా చేయవలసింది. రెండో పద్ధతి, రెండో విషయం ఏంటంటే ఉదయం తొందర అయ్యేది చూడండి. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా 5 పదార్థాలు, తెల్లటి పదార్థాలు, అది ఆపేస్తే ఉదయం ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ యొక్క గ్లూకోజ్ను దేహంలో పెరగడానికి వదులుతారో, ఈ 5 పదార్థాలు తింటూ అనియంత్రణ ఆహార విధానము, తర్వాత నిద్రపోకుండా సరైన నిద్ర లేదు, సరైనటువంటి ఆహారం లేదు, సరైన విధానాలు అంటే నడచడం లేదు, కొంత కూడా నడిచేది ఉండదు, కూర్చొని వర్క్ చేయడము, ఎక్కువ ఒబెసిటీ పెంచుకుంటూ పోవడము కదా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళంతా చూస్తూ ఉంటే డబ్బులో బ్యాంకులో అయితే డబ్బులు వచ్చి పడతానే ఉంటాయి, ఈ పక్క కొవ్వు కూడా వచ్చి పడుతూ ఉంటుంది దేహం. ఎందుకంటే వాళ్ళు నడిచే అవకాశం లేదు, వాళ్ళు ఒకే చోట కూర్చొని వర్క్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ చోట కూర్చొని వర్క్ చేస్తే ఆ యొక్క మనం తిన్నటువంటిదంతా కూడా గ్లూకోజ్గా ఉంటుంది, లోపలే ఉంటుంది. ఆ గ్లూకోజ్ను కొంతకాలం చూసి ఈ యొక్క కాలేయం ఏం చేస్తుందంటే, లివరు ఇది ఇతను వాడే పరిస్థితులు లేడప్ప అని చెప్పేసి దాని అంతటినీ తీసుకుపోయి కొవ్వుగా తయారు చేస్తుంది, తయారు చేసి ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తుంది. ఇంకా నువ్వు తింటూ ఉంటే ఇంకా అలానే చేస్తూ పోదు. అందుకే ఇప్పుడు అందరూ మీరు వేరే ఫారిన్ కంట్రీకి పోయి చూడండి, అందరూ ఇలా ఉంటారు, అంటే 6 జంటలో పెరిగి ఉంటారు, వర్టికల్ కంటే 6 జంటలో పెరిగిపోయి ఉంటారు. అలా అయింది మన పరిస్థితి, సిటీస్లో ఇంకా ఎక్కువైంది ఇది చెప్పాలంటే. ఇంకా సంపన్నంగా మంచి ధనికంగా ఉన్నటువంటి ఫ్యామిలీలో ఇంకా ఎక్కువైంది ఇది ఒబెసిటీ కావాలని మీరు గమనించండి. ఎందుకంటే తిండి మీద నియంత్రణ లేదు, ఏం తినాలో తెలియదు, ఏం తినకూడదు తెలియదు, ఎంత తినాలో తెలియదు, ఎంత తినకూడదు తెలియదు, వ్యాయామం లేదు, ఎక్సర్సైజ్ లేదు, అంటే యోగాసనాస్ లేదు, ఇవన్నీ కూడా లేవు కదా. సో ఇంకోటి, సో ఈ విధంగా చేస్తూ మిత్రులారా మన యొక్క ఆ షుగర్ అంటే ఈ యొక్క గ్లూకోజ్ని పెంచుకోకుండా ఉంటే ఏమవుద్దంటే, గ్లూకోజ్ పెరిగే కొద్ది ఏమవుద్దంటే, ఈ యొక్క కొవ్వును తీసుకెళ్ళి ఈ హృదయానికి పోయేటువంటి రక్తనాళాలు ఉంటాయి చూడండి, దాని గోడలు కంటిస్తాయి, దాన్ని ఏమంటారంటే కొలెస్ట్రాల్ అంటాం. దాని ఏమంటాము, ఎల్డిఎల్ బీడిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. ఆ కొలెస్ట్రాల్ ఎక్కువైంది అనుకోండి, ఇది ఒక నాళం, ఇది ఒక పైప్ అనుకోండి, పైప్లో ఇంత ఖాళీ ఉంటే రక్తం పోతూ ఉంటుంది, బాగా వస్తుంటుంది ఫ్రీగా కదా. ఇది ఈ నాళం ఇట్లా కుంచిపోయింది అనుకోండి, ఇట్లా తగ్గింది అనుకోండి, ఎందుకు ఇక్కడ కొవ్వు పెరుగుతుంది కదా, కాబట్టి నాళం యొక్క ఈ యొక్క రక్తనాళం యొక్క ఈ యొక్క విడుతు, ఆ యొక్క డయామీటర్ తగ్గింది, ఇట్లా కుషించిపోయింది. ఇప్పుడు ఇక్కడ రక్త ఒత్తిడి ఎక్కువవుతుంది. ఈ రక్త ఒత్తిడి ఎక్కువ కావడం ఏమైతే తెలుసా, హృదయం మీద హృదయం ఎక్కువ పనిచేయాలి. చూడండి చూడండి, ఇంకోటి హృదయానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, హృదయానికి హృదయం కూడా పనిచేయాలి కదా, దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, దానికి శక్తి వచ్చేది కూడా రక్తం ద్వారా రావాలి. ఎలాగా, రక్తం ద్వారా గ్లూకోజ్ రావాలి, ఆ గ్లూకోజు ప్లస్ ఆక్సిజన్ రెండు రావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన లోపల ఉన్న శక్తి ఎలా తయారవుతుందంటే, అదే మైటోకాండ్రియా అనే ఏటీపీ అని చెప్తాం కదా, అదంతా కూడా ఎలా తయారవుతుందంటే, ఒకటి రక్తంలో ఉండే గ్లూకోజు ప్లస్ ఆక్సిజన్ రెండు కలిస్తే శక్తి అంటాం దాన్ని. ఆ శక్తి ఈ ట్యూబ్ చిన్నదైపోయింది, తక్కువ రక్తం హృదయం దగ్గరకు వస్తూ ఉంది, అప్పుడు హృదయానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, శక్తి తగ్గిపోయింది. ఇంకా కొవ్వు పేరుకుంటూ పోయింది అనుకో, ఇంకా నాలమిట తయారైందంటే ఈ హృదయానికి రావాల్సిన శక్తి పూర్తి తగ్గిపోయి, ఆ హృదయానికి రావాల్సిన శక్తి పూర్తిగా తగ్గిపోయి ఈ హృదయానికి శక్తి లేక కొన్ని ఆ హృదయం అంటే హృదయంలో ఉన్న కండరాలు చనిపోతాయి, అంటే జీవకణాలు చనిపోతూ వస్తాయి, ఆ చనిపోతూ రావడాన్నే హార్ట్ అటాక్ అంటాం. అర్థమైందా, ఇది హార్ట్ అటాక్ వచ్చే విధానం. కాబట్టి దీనికి అంతటి కారణం ఏంటంటే, మనము ఎక్కువగా తినేటువంటి ఈ యొక్క గ్లూకోజ్ సంబంధించి గ్లూకోజ్ ఎక్కువగా చేసుకోవడం, ఏవంటే అవి తిని గ్లూకోజ్ ఎక్కువ చేసుకోవడం వలన ఏమవుతుందంటే, హృదయ అంటే ఈ యొక్క హార్ట్ అటాక్ హృదయఘాతం అని చెప్తాం, ఆ హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం తినే ఆహారం మీద కూడా నియంత్రణ పెట్టుకొని హాయిగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అయితే ఏదైనా కారణాల వలన మనకు అనారోగ్యం అనిపిస్తే, మన యొక్క హృదయానికి అనారోగ్యం అనిపిస్తే ఒక అద్భుతమైన ముద్ర ఉంది, అది చెప్తాను, దయచేసి అందరూ దీన్ని మీరు పాటించండి, అందరికి కూడా ప్రచారం చేయండి. రైట్, చూడండి దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఈ యొక్క ముద్ర ఏం చేస్తుందంటే, మీ ఆరోగ్యాన్ని 100 సంవత్సరాలు, మీ యొక్క హృదయం ఆరోగ్యాన్ని 100 సంవత్సరాలు హాయిగా కాపాడుతుంది. అయితే ఒక నియంత్రణ ఉండాలి, ఏది కూడా ఎట్లా అంటే ఎట్లా మనము ఆహారాన్ని కానీ ఆలోచనలు కానీ ఎట్లా అంటే వాటి వాడకూడదు, ఆలోచనలు ఎక్కువ ఎట్లా అంటే ఎట్లా వాడకూడదు, ఆహారాన్ని కూడా ఎట్లా అంటే ఎట్లా వాడకూడదు, రెండిట్లో కూడా నియంత్రణ కంపల్సరీ ఉండాలి. అయితే ఈ ముద్ర చూడండి, ఇలాగా దీంట్లో రెండు చేతులు కూడా స్వచ్ఛంగా క్లీన్ చేసుకోవాలి, ఈ యొక్క గోర్లు ఏమి ఉండకూడదు ఎక్కువగా. ఇప్పుడు ఈ ముద్ర పేరు వచ్చేసి
మృత సంజీవుని ముద్ర, హృదయ ముద్ర, తర్వాత అపాన వాయు ముద్ర, దీని పేరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఈ వేలు, ఈ బొటన వేలు మొదటి భాగంలో టచ్ చేయాలి, ఇట్లా అలా టచ్ చేస్తారు. తర్వాత ఈ రెండు వేలను దీనికి టచ్ చేసుకోవాలి. చూడండి, ఇది స్ట్రైట్, ఇలాగా ఇలా పెట్టుకొని ఇలా చేసుకొని తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఎంతసేపు? ఆరోగ్యవంతులైన 10 నిమిషాలు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు పొద్దున సాయంత్రం. అనారోగ్యవంతులైతే ఇప్పటికే స్టంట్ అయింది, స్టంట్ వేశారు హృదయంలో, ఎన్ని అంటే హృదయం సంబంధించిన ఏ రోగమైనా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు హృదయ అంటే ఒక హార్ట్ అటాక్ వచ్చే ముందు కూడా లక్షణాలు వస్తాయి చాలా మందికి. ఎట్లా? ఎక్కువగా చెమటలు పట్టేది, ఈ యొక్క ఛాతీలో గబగబా అయ్యేది, వామిటింగ్ వచ్చేది కదా. సో ఇలాంటి ఎన్నో వస్తాయి లక్షణాలు మన దేహంలో. అలాంటప్పుడు కూడా ఈ ముద్రను పెట్టుకొని కూర్చుంటే కొంతసేపటికి మీ యొక్క ఆ లక్షణాలను తగ్గిపోయి మళ్ళీ తిరిగి మన సామాన్య స్థితికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనం ఏం చెప్తామంటే, ఈ ముద్ర పెట్టిన 10 సెకండ్లోనే మీలో రివర్స్ అవుతుంది అని కూడా చెప్తారు. అంత అద్భుతమైన ముద్ర ఇది. ఓకే, ఇది ఈ ముద్ర మృత సంజీవుని ముద్ర. అంటే ఏదైనా ఈ హృదయ ఘాతం వలన, హార్ట్ అటాక్ వలన చనిపోయే పరిస్థితి వస్తే కూడా ఈ ముద్ర వేసిన తక్షణమే కాపాడే అవకాశం కూడా ఉంది. మీరు హాస్పిటల్కి వెళ్ళండి కావాలంటే, వెళ్తూ వెళ్తూ ముద్ర పెట్టుకొని వెళ్ళండి, తిరిగి మళ్ళీ మీకు ఏం చేస్తుందంటే, సో ఏదో విధంగా ఆడికి పోయే లోపలే సరిపోతుంది మీ పరిస్థితి, అంటే మీ యొక్క హృదయం ఆరోగ్యం సరిపోతుంది అనమాట. అంత అద్భుతమైన ముద్ర ఇది. యాక్చువల్ చెప్పాలంటే ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు కానీ, ఆ లక్షణాలు ఉన్నా లేదంటే వాటి నుంచి బయటకు కాపాడ. ఇది ఎలాంటిది అంటే చూడండి, మనం ఈ హార్ట్ అటాక్ వస్తే ఒక ఇంజెక్షన్ వేస్తారు చూడండి, ఇంజెక్షన్తో సమానం అని చెప్తాం దీన్ని. అంత అద్భుతమైన ముద్ర, అందుకే దీని పేరు మృత సంజీవుని ముద్ర. అంటే మృతం అంటే ఆ చావు వచ్చే పరిస్థితిలో కూడా ఇది కాపాడుతుంది, సంజీవుని సంజీవుని ముద్ర ఇది. అంత గొప్ప విషయం అనమాట. సో కాబట్టి చెస్ట్ పెయిన్, మనకు వచ్చే అలసట, ఈ యొక్క ఏవైనా కానీ ఇలాంటివన్నీ కూడా చేసిన తర్వాత మన హృదయంలో ఏర్పడే బ్లాక్స్, నేను చెప్తాం కదా బ్లాక్స్ అయినాయి, వాల్వ్లో బ్లాక్స్ అయినాయి, అవన్నీ కూడా వాటిని కూడా తొలగి చేస్తుంది. మనకు ఇర్రెగ్యులర్గా హార్ట్ బీట్స్ వచ్చినాయి అనుకో, అవి కూడా కంపల్సరీ రెగ్యులర్ చేస్తుంది. సో ఇదంతా అద్భుతమైన విషయం. తర్వాత మనకు ఈ చేతుల్లో కాళ్ళలో ఎక్కువ కొంతమందికి తేమ వస్తుంటుంది చూడండి, అంటే నీరు వస్తూ ఉంటుంది ఉరికిరికనే. ఇది ఈ ముద్రను ప్రతిరోజు కూడా పొద్దున 40 నిమిషాలు, సాయంత్రం 40 నిమిషాలు చేస్తే ఖచ్చితంగా తగ్గిపోతుంది అది. తర్వాత అసిడిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు, మన పొట్టలో అసిడిటీ ఎక్కువ అవుతుంది కదా, ఈ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, హృదయాన్ని కాపాడేదే కాకుండా, హృదయ ఆరోగ్యాన్ని కాపాడేదే కాకుండా, హార్ట్ అటాక్ నుంచి కూడా కాపాడే ముద్ర అద్భుతమైన, ఈ తక్షణమే చేయవలసిన ముద్ర కాదు. దాంతోపాటు ఇన్ని ఇంకా వేరే వేరే ప్రయోజనాలు చాలా ఉన్నాయి దీనికి. ఇంకా చెప్పాలంటే మైగ్రేన్ హెడేక్ ఎవరికి ఉంటే కూడా దీన్ని ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, తర్వాత ఏదైనా పనుల నొప్పి వచ్చింది అనుకోండి, లోపల ఏ పంటి నొప్పి వచ్చినా దీన్ని చేస్తే మీకు అద్భుతమైనటువంటి పరిహారము దొరుకుతుంది అనమాట. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ పార్కిన్సన్ వచ్చిన వాళ్ళకి, తర్వాత ఈ పారాలసిస్ వచ్చింటే చూడండి వాళ్ళకు కూడా అద్భుతమైన ముద్ర ఇది. తర్వాత రొమేటైజం, ఈ ఆర్థరైటిస్ అనేది ఉంది కదా, అలా దాన్ని కూడా ఖచ్చితంగా ఇది సరిచేస్తుంది అనమాట. సో ఇలాగా ఈ ఒక ముద్రలోనే ఇన్ని ఫలితాలు ఉన్నాయి మిత్రులారా చెప్పాలంటే. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. ఇంకా ఎవరికైనా మలబద్ధత వచ్చి ఉంటుంది, అంటే సరిగా మోషన్ అవ్వట్లేదు, ఈ ముద్ర చేస్తూ ఉంటే అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మీరు నిద్రపోయే ముందు కూడా ఎలాంటి ఒత్తిడి దేహంలో ఉన్నా ఈ ముద్ర పెట్టుకొని అట్లే పడుకోండి, ఈ ముద్ర పెట్టుకొని అలాగా అలానే నిద్రలోకి వెళ్ళిపోండి. ఎంత తొందరగా నిద్ర వస్తుందంటే చెప్పనాలి కాదు, అంత తొందరగా నిద్ర వస్తుంది. ప్లస్ ఇంకోటి, ఏదైనా అలసట ఉంటే, దేహంలో అలసట ఉన్నా మైండ్లో అలసట ఉన్నా అంత తొలగి చేస్తుంది అనమాట. అందుకే ఈ ముద్ర ఇంకొన్ని చోట్ల వాడతాం. ఎట్లంటే ఇన్సోమ్నియా అని వ్యాధి ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళు ఈ ముద్ర పెట్టుకొని బెడ్ మీద పడుకున్న తక్షణం ఈ ముద్ర పెట్టుకొని అట్లే పడుకుంటే వితిన్ 5 మినిట్స్లో మీకు నిద్ర వచ్చేస్తుంది. అంటే నిద్ర లేమి తనాన్ని కూడా పోగొడుతుంది. తర్వాత ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దేహంలో ఎక్కువ స్ట్రెస్ అయింది, మైండ్లో ఎక్కువ స్ట్రెస్ అయితే కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇంకోటి, ఈ ముద్రను పెట్టుకొని ఏదైనా మెట్లు ఎక్కుతారు కదా మీరు, మెట్లు ఎక్కుతప్పుడు ఈ ముద్రను పెట్టుకొని ఎక్కండి, అప్పుడు మీకు అలసట రాదు, హృదయానికి తొందర రాదు, హృదయానికి ప్రెషర్ జరగదన్నమాట. అదేవిధంగా ఏదైనా పర్వతాలు ఎక్కుతూ ఉంటారు, ఇప్పుడు టెంపుల్ పైన కొండపైన ఉంటాయి ఎక్కాలి కదా, అప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ఈ ముద్ర పెట్టుకొని ఎక్కండి. మీరు చూడండి డిఫరెన్స్ చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇది మిత్రులారా మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో అద్భుతమైన విషయాలు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని అందరూ పాటిస్తారని భావిస్తూ ఈరోజు మనం మీ అందరిగా సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.